హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో దోస్త్ స్ట్రాంగ్ BS4లో 90%గా ఉన్న సేలు BS6 వచ్చినప్పటికీ 10% బిలో 10% పడిపోవడానికి గల కారణాలు కొన్ని కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అశోక్ లేలాండ్ దోస్త్ అండి. మనకి కమర్షియల్ సెగ్మెంట్లో అశోక్ లేలాండ్ దోస్త్ అన్నది తెలియని కస్టమర్ అంటూ ఉన్నాడండి. ఎందుకంటే మనకి ఈ సెగ్మెంట్లో 2011 సెప్టెంబర్ నెలలో మనకి వెహికల్ అశోక్ లేలాండ్ వారు దోస్త్ అనే పేరు మీద వెహికల్ లాంచ్ చేశారండి. అది పవర్ స్టీరింగ్, నాన్ పవర్, అలాగే ఏసీ క్యాబిన్ అని చెప్పేసి 3 వేరియంట్లో మనకి వెహికల్ లాంచ్ అయ్యింది. అప్పుడు సస్పెన్సర్తో వెహికల్ లాంచ్ అయిందండి. అదే అట్ ది సేమ్ టైం మనకి టాటాలో వచ్చి సూపర్ ఏస్ ఉంది 2009 నుంచి, తర్వాత టాటా ఏస్ HT ఉంది, తర్వాత టాటా ఏస్లోనే EX అనే వెహికల్ ఉండేది. అంటే అలాగే మహీంద్రాలో వచ్చి బొలోరో పికప్ ఉండేది. అంటే బొలోరో పికప్ అనే సెగ్మెంట్ వేరు కాబట్టి నేను ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు. బట్ ఇప్పుడు మనం టాటా గురించి కానీ ఈ దీని గురించి చూసుకుంటే మార్కెట్ షేర్ అన్నది 50-50 కింద ఉండేది. అంటే 2 టన్నులు అంటే టాటా ఏస్, 3 టన్నులు అంటే అశోక్ లేలాండ్ లేదా సూపర్ ఏస్, ఆ విధంగా ఉండేదండి మార్కెట్. ఎప్పుడైతే వెహికల్ అప్డేట్ చేసుకుని 2014లో కట్టలతో వచ్చిందో వెహికల్, ఇంకా మార్కెట్ అంటే లేలాండ్, లేలాండ్ అంటే మార్కెట్. ఎవరిని అడిగినా సరే వెహికల్ తీసుకుందారా అని అంటే కనుక దోస్త్ లేకపోతే లేలాండ్కి వెళ్తున్నారండి, ఆ విధంగా అయిపోయిందండి మార్కెట్. ఎందుకంటే అంత పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండేది. ఎందుకంటే 12-14 వరకు మైలేజ్ వచ్చేది, మెయింటెనెన్స్ విషయంలో సూపర్ ఏస్తో కంపేర్ చేసుకుంటే బెటర్ అనిపించేది, లోడింగ్ పర్పస్ కూడా 3-3.5 వేసుకున్న ఇబ్బంది లేకుండా, ఎందుకంటే కట్టలతో వచ్చినది కాబట్టి. అప్పుడు మన దాంట్లో వచ్చి మెగా కానీ, మెగా ఎక్సెల్ కానీ, సూపర్ ఏసిమెంట్ కానీ ఏది కూడా పోటీ ఇవ్వలేకపోయిందండి ఈ వెహికల్కి. తర్వాత మహీంద్రాలో చాలా వెహికల్స్ వచ్చినాయి, మ్యాక్సిమో అని, సుప్రో అని, ఏది కూడా దీనికైతే కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది. అప్పుడు మన మార్కెట్ వచ్చి 90% ఆక్యుపై చేసిందండి ఈ వెహికల్. 90 అంటే ఒక 10% మెగా మెగాఎక్సెల్ తీసుకునేవారు కానీ 90% ఇంకా అశోక్ లేలాండ్ అంటే మార్కెట్, మార్కెట్ అంటే లేలాండ్. మొత్తం 2014 నుంచి 2020 అంటే BS4 ఉన్నంత కాలం కూడా అశోక్ లేలాండ్ మార్కెట్ని ఏలిందండి. 90% ఉండేది ఆ సేలు. బట్ ఇక్కడ 2019లో ఇంట్రా పేరు మీద టాటా వెహికల్స్ లాంచ్ చేసింది, ఇంట్రా V10, ఇంట్రా V20 అని చెప్పేసి. అవి కూడా పెద్ద ప్రభావం చూపలేదు ఆ 1 ఇయర్లోనే. ఎందుకంటే ఇంట్రా V20 అంతగా సక్సెస్ అవ్వలేదండి మార్కెట్లో, అంతగా లేదు వెహికల్. తర్వాత ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ BS6 నామ్స్ ప్రకారం వెహికల్స్ ఎప్పుడైతే వెహికల్స్ రిలీజ్ చేసిందో అప్పుడు ఇంట్రా V30 మార్కెట్లోకి వచ్చిందండి. ఇంట్రా V30 ప్రభావం ఎలా ఉందన్నది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మార్కెట్ నంబర్ 1 ప్లేస్కి వెళ్ళిందండి వెహికల్. అసలు ఆ వెహికల్లో ఏముంది, అసలు ఆ వెహికల్ అంత అలాగే వెళ్ళడానికి గల కొన్ని కారణాలు మనం చూద్దాం. దీనిలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా దాని మీద ఎక్కువగానే ఉన్నాయండి. మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో ఈ రెండింటికి మధ్య తేడా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక మెయింటెనెన్స్ అండి. మెయింటెనెన్స్ కాస్ట్ విషయంలో చాలా వేరియేషన్ వస్తుందండి. మనకి మన ఇంట్రా V30 వచ్చి మెయింటెనెన్స్ ఒక సర్వీస్కి వచ్చి 2000 నుంచి 2500 రూపాయలు అవుతుందండి ఒక సర్వీస్ వచ్చి. అదే అశోక్ లేలాండ్ చూస్తే కనుక 3500 నుంచి 4000 దాకా అవుతుందండి సర్వీస్ విషయంలో. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మైలేజ్ అండి. మైలేజ్ పరంగా చూస్తే కనుక ఇది ఇంట్రా V30 వచ్చి 14-16 కిలోమీటర్లు వస్తుందండి మైలేజ్. ఎవరిని అడిగినా సరే మీకు ఈ విషయం తెలుస్తుంది వాడే వాళ్ళని. అదే లేలాండ్ విషయంలోకి వస్తే 12-14 వరకు చూపిస్తుంది. మనకు మెయిన్ ఈ రీజన్ బట్టే మనకి ఇంట్రా అని చూస్ చేసుకుంటున్నారండి మైలేజ్ పరంగా ఎక్కువ వస్తుంది. మనం 3వ పాయింట్గా చూస్తే టన్నేజ్ అండి. టన్నేజ్ విషయంలో అయితే మాత్రం ఈ లేలాండ్కి వచ్చి 3-3.5 వరకు వేస్తున్నారు మార్కెట్ లోడు. మనకి ఇంట్రా విషయంలోకి వస్తే మాత్రం 4-4.5 వరకు కూడా ఏసీ వాళ్ళు ఉన్నారు. మనం అయితే 3.5-4 వేసుకోమని చెప్తున్నాం లోకల్లోనే. లాంగ్ వెళ్తే కనుక 3 టన్నులు వేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఈ అది 3.5, ఇది 4, అంటే ఈ రెండింటికి 6 టన్ తేడా వస్తుంది. 6 టన్నులో తేడా అసలు ఎందులో వచ్చిందంటే ఈ బండి విషయంలో చూస్తే ఛాసిస్ అండి మెయిన్. ఛాసిస్ విషయంలోకి వస్తే దీనికి
బెడ్లు ఉంటాయండి. ఆ బెడ్లు ఉండటం వల్ల వెయిట్ ఆ బెడ్ల మీద పడుతుంది. ఆ బెడ్ల మీద ఎప్పుడైతే పడుతుందో మనకి లోడ్ ఎక్కువైనప్పుడు ఆ బెడ్ ఇలా వంగడం జరగడం జరుగుతుంది అండి. అంటే అది ఊపుతుంది అన్నమాట, బండి షేక్ చేస్తుంది. ఎక్కువ లోడ్ అయినప్పటికీ ఆ బెడ్ల మీద పట్టడంతో ఆ బెడ్ ఇరిగిపోవటం జరుగుతుంది, వంగి సాగిపోవటం జరుగుతుంది. అలాగే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి ఓవర్టర్న్ చేసినప్పుడు. అలా కస్టమర్స్ చాలామంది చెప్పారు నాకైతే. మనకి ఆ ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే మన ఛాసెస్ అన్నది డైరెక్ట్ ఛాసెస్ అండి. అంటే మనకి ఎటువంటి బెడ్ ఉండదు మధ్యలో, ఎటువంటి బెడ్ లేకుండా ఓన్లీ ఛాసెస్ మీద ట్రక్ అలా నిలబెట్ట, అంటే పెద్ద బండికి ఎలా ఉంటుంది లారీలకి ఆ టైప్లో ఉంటుంది అండి మనకి ఇంట్రా. సో దాని మీద ఏంటంటే 4x4.5 వేసినా సరే నీకు ఆ టైర్ల మీద ఛాసెస్ మీద లోడ్ పడుతుంది అన్నమాట. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా వెహికల్ అయితే తీసుకుని వెళ్ళగలుగుతుందండి. ఇంకా 4th చూస్తే స్టీరింగ్ కంఫర్ట్, దీనిలో వచ్చి నార్మల్ పవర్ స్టీరింగ్ వస్తుంది. అదే మనకి ఇంట్రాలో వచ్చి ఎలక్ట్రికల్ పవర్ అసిస్టెడ్ కొత్త టెక్నాలజీ వస్తుందండి. ఈ స్టీరింగ్ బట్టి కూడా చాలామంది ఇంట్రాకి షిఫ్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే కార్ కంఫర్ట్ ఉంటుందండి, కారు ఎలాగ ఉంటుందో ఆ విధంగా స్టీరింగ్ కంఫర్ట్ ఉంటుంది. అది తోలితే కంపల్సరీ కార్ తోలినట్టే ఫీల్ అవుతారండి. ఇప్పుడు దాకా మనం చూసిన వాటిని ఒక ఫుల్గా చూద్దామండి. దోస్త్ స్ట్రాంగ్ మెయింటెనెన్స్కి వచ్చి 3000 నుంచి 4000 వరకు అవుతుంది. అదే ఇంట్రా V30కి వచ్చి 2000 నుంచి 2500 అవుతుందండి. అలాగే మైలేజ్ విషయంలో చూస్తే 12 నుంచి 14 వస్తుంది లేలాండ్. అదే మనకి ఇంట్రా పరంగా చూస్తే 14 నుంచి 16 కిలోమీటర్లు వస్తుందండి. దీన్ని బట్టి మార్కెట్ అన్నది పెరిగింది బాగా. నెక్స్ట్ లోడింగ్ కూడా 3 టన్నుల నుంచి 3.5 టన్నుల వరకు లేలాండ్కి వేస్తున్నారు. అదే ఇంట్రా V30కి వచ్చి 3500 నుంచి 4000, అంటే 4 టన్నుల వరకు కూడా మనకు లోడ్ వేస్తున్నారండి. అదే ఇది స్టీరింగ్ విషయంలో వచ్చి ఇది నార్మల్ పవర్ స్టీరింగ్ వచ్చింది, ఇదేమో ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ వచ్చింది అన్నమాట అండి. చూసారు కదండి, ఈ రీజన్స్ని బట్టి మెయిన్గా ఇంట్రా అన్నది 90% షేర్గా ఎదిగిందండి ఇప్పుడు ప్రజెంట్. మీరు అశోక్ లేలాండ్ ఫ్యాన్స్ అయితే దోస్త్ అని, అలాగే టాటా ఫ్యాన్స్ అయితే ఇంట్రా అని కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.